తాండూరు డివిజన్ స్థాయిలో నమోదైన రౌడీ షీటర్స్ 39 మంది కాగా అందులో ఇద్దరు రౌడీ షీటర్లపైన నమోదైన రౌడీ షీట్ను రద్దు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలోని సమత్ ఫంక్షన్ హాల్లో సీఐలు రాజేందర్ రెడ్డి రాంబాబు అధ్యక్షతన హిస్టరీ షీటర్స్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నమోదైన 39 మంది రౌడీ షీటర్లకు గాను ఇద్దరి సత్ప్రవర్తన గమనించిన పోలీసులు రౌడీ షీట్ ఎత్తి వేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 109 పైన విచారణ జరిపించి అట్టి కేసుల విషయంపై ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ ద్వారా రికార్డుల సమాచారాన్ని పరిశీలించారు. రౌడీ షీటర్స్ అంటే బాడీ అఫెన్సులు, విధానం కలిగించేటువంటి మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇంకా కొంచెం గ్రేవ్ నేచర్ కేసులు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు 39 ఉన్నాయి ఈ సంవత్సరమే. ఈ 39లో ఈ సంవత్సరం 25 షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఒక 2 క్లోజ్ చేయడం జరిగింది. అంటే అదేవిధంగా దొంగతనాలు, ఇల్లీగల్ బిజినెస్ చేసేవాళ్ళు, గుడ్కాలు, మట్క ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళ మీద 171 షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సస్పెండ్ షీట్స్ అంటే మనం వీళ్ళని కూడా విచారించి గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఎవరైనా వైట్ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసుకొని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కొత్త వాళ్ళని ఎప్పుడైతే నేరాలు జరుగుతుందో ఆ నేరాలను పరిశీలించి ఆ గ్రామీణ కట్టు వాళ్ళ సీట్స్ కంటిన్యూగా ఓపెన్ చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలకి కంటిన్యూ చేయవలసిందిగా, ఎస్ఐస్ వచ్చి మీ ఏరియాలో ఎంతమంది షీట్స్ ఉన్నాయి, ఎన్ని రౌడీస్ ఉన్నాయి, ఎన్ని సస్పెక్ట్స్ ఉన్నాయి, ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు, అటెండ్ కాని వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది సమాచారం ఇవ్వాల్సి ఉండాలి. ఇక ఏదైనా కల్చరల్ ఇన్సిడెంట్ అయిందేమో అనేటువంటి అపోహలు ఎక్కువగా ఉండేవి. మనం గత కొన్ని సంవత్సరాలు చూసినట్లయితే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. గణేష్ కానీ, హనుమాన్ జయంతి కానీ, శివాచార్య కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, అన్ని కార్యక్రమాలు అన్ని పండుగల్లో అందరికి సంబంధించినవి ఒక అన్నదమ్ములాగా ఎవరు పండుగ చేసుకుంటారు, ఒకరు పండుగలో ఇప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఆటంకాలు కలిగించకుండా ఎవరు మనోభావాలు ఎవరకుండా ఉండే విధంగా మన పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. ప్రజల యొక్క సహకారం కూడా మాకు బాగా లభిస్తుంది. ఇక్కడ ముందు ముందు కూడా అదే సహకారం మాకు లభించాలంటే మన కమ్యూనిటీ పోలీసీకి యాక్టివిటీస్, ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రజల యొక్క ఇబ్బందులు మనకు గుర్తించి ప్రజల దగ్గరికే మనం పోయి పనిచేసినట్టు తప్పకుండా ప్రజల నుంచి మనకు ఆదరాభిమానాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరొకసారి వాళ్ళు అభినందిస్తూ నేను వాళ్ళకి ఉంచాలి. ఏదైనా నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత పెట్రోలింగ్ లాంటివి చేస్తూ బందోబస్తు చేస్తూ చూడాలి. తర్వాత ఏదైనా నేరం పొరపాటున జరిగితే దాన్ని వెంటబడి పట్టుకోవాల్సిన బాధ్యత ఇవ్వడానికి వరకు సార్ ముఖ్య అతిథిగా మనకు రావడం జరిగింది. సారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.